Good morning and friends. Good morning. So my name is Srikant, lecturer in chemistry, Dr. B.R.R. Government College, Chachalla, so Department of Chemistry. So today I will discuss about the nitrohydrocarbons. The nitrogen yokka carbon sammelanalu. Nitrogen kaligina carbon sammelanalu. Nitrohydrocarbons. Okay. So idi manaku BSc 4th semester lo undi. Ippudu syllabus vartara. Okay. So nitrohydrocarbons. Okay. See. Okay. See here. Nitrohydrocarbons. Nitrohydrocarbons. Okay. So nitrohydrocarbons. Okay. So first one, nitroalkanes. Nitroalkanes or nitrohydrocarbons. Okay. Nitroalkanes leather nitrohydrocarbons. So what is the general formula for nitroalkanes? RNO2. So this is the general formula for nitroalkanes. So nitrogen sammelanallo alkyl samuhaniki so NO2 samuham bandhinchabadi unte vatni emantam ante so nitroalkanelu ani pilustamandi. Okay na, nitrogen sammelanallo alkyl samuhaniki so NO2 samuham bandhinchabadi unte nitrogen sammelanallo alkyl ippudu alkyl group ante em cheptam manamu R. Okay na, R means any alkyl group. So ee alkyl group ku సో మనకి NO2 అటాచ్ అయి ఉంటే ఆల్కైల్ గ్రూప్కు NO2 అటాచ్ అయి ఉంటే వాటిని ఏమని పిలుస్తాము? నైట్రోఆల్కేన్స్ అని పిలుస్తామండి. నైట్రోఆల్కేన్స్ అని పిలుస్తాం. సో నైట్రోఆల్కేన్స్ మీన్స్ ఎగ్జాంపుల్స్ హియర్. సో జనరల్ ఫార్ములా ఇస్ RNO2. సో నౌ ఎగ్జాంపుల్స్ ఇస్ హియర్ CH3NO2 నైట్రోమీథేన్. CH3NO2 మీన్స్ నైట్రోమీథేన్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ సియర్ CH3CH2NO2. సో టూ కార్బన్స్ ఆర్ దెర్. సో దట్ మీన్స్ సో ఈత్ ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్. సో ఈథేన్. సో నైట్రో గ్రూప్ ఈస్ ప్రెజెంటెడ్ ఈథేన్. సో దట్ ఈస్ కాల్డ్ నైట్రో ఈథేన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ సియర్. So this is isopropyl group. So here IUPAC name is 2-methyl nitropropane. So alkanes means already we know about the alkanes. RH R means write the any so carbon. So one carbon is present, that is methane. So two carbons are present, that is ethane. Three carbons are present, propane. Four carbons are present, that is butane. So ee vidhanga manam R place lo edaina rayachu anamata. R place lo so manamu edaina rayachu. Okay na, RH ante alkane. So ippudu alkane place lo nenu em chestunnanu, H teesesi so dan place lo NO2 group ni add chestunnanu. So H place lo NO2 group ni add chestunnanu. అప్పుడు ఏమవుతుంది? అది RNO2 అవుతుందండి. ఏమవుతుంది? RNO2 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చినట్టు, ఆల్కేన్ నుంచి హైడ్రోజన్ తీసేసి దాని ప్లేస్లో సో నైట్రో గ్రూప్ పెడుతున్నా, అప్పుడు మనకు నైట్రో ఆల్కేన్స్ వస్తున్నాయి. ఆల్కేన్స్ను సో హెచ్ ప్లేస్లో సో NO2ను సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మనకు నైట్రో ఆల్కేన్స్ వస్తున్నాయి. ఓకేనా, సో మనకి నైట్రోహైడ్రోకార్బన్లో సో నైట్రోఆల్కేన్ది ఒక సో ఎగ్జాంపుల్ అనమాట. దాంట్లో మనం నైట్రోఆల్కేన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆల్కైల్ గ్రూప్కు సో NO2 గ్రూప్ అటాచ్ అయితే వాటిని నైట్రోఆల్కేన్స్ అని చెప్పుకుంటున్నాం. సో వాటిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి నైట్రోమీథేన్, నైట్రోఈథేన్, సో 2-మిథైల్, నైట్రోప్రోపేన్. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ సియర్ NO2 గ్రూప్ NO2 సమూహం బంధించబడి ఉన్న కార్బన్ పరమాణు యొక్క స్వభావాన్ని బట్టి సో వాటిని ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ
నైట్రో ఆల్కెన్స్లో క్లాసిఫై చేస్తున్నాం మనం. ఓకేనా? సో అంటే ఈ నైట్రో గ్రూప్ ఎక్కడైతే ఏ కార్బన్కి అయితే బంధించబడిందో దాన్ని బట్టి ఆ ప్లేస్ని బట్టి మనము సో వీటిని 3 టైప్స్గా వర్గీకరించుకున్నాము, ఓకే, క్లాసిఫై చేసుకున్నాం. దట్ ఈస్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్, సెకండరీ నైట్రో ఆల్కేన్, టెర్షియరీ. ప్రైమరీ నైట్రో ఆల్కేన్ మీన్స్ సో NO2 గ్రూప్ అటాచ్డ్ ఎట్ ప్రైమరీ కార్బన్. సింపుల్, NO2 గ్రూప్ అటాచ్డ్ ఎట్ ప్రైమరీ కార్బన్, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్. సో ఇన్ సెకండరీ నైట్రో ఆల్కేన్ మీన్స్ నైట్రో గ్రూప్ అటాచ్డ్ ఎట్ సెకండరీ కార్బన్. నైట్రో గ్రూప్ అటాచ్డ్ ఎట్ సెకండరీ కార్బన్, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ నైట్రో ఆల్కేన్. సో టెర్షరీ నైట్రో ఆల్కేన్ మీన్స్ సో NO2 గ్రూప్ అటాచ్డ్ ఎట్ టెర్షరీ కార్బన్, సో దట్ ఈస్ కాల్డ్ టెర్షరీ నైట్రో ఆల్కేన్. వీ నో ద ఆల్రెడీ ప్రైమరీ, వాట్ ఈస్ ప్రైమరీ కార్బన్, వాట్ ఈస్ సెకండరీ కార్బన్, వాట్ ఈస్ టెర్షరీ కార్బన్. మనం ప్రైమరీ కార్బన్ అంటే ఏంటి, సెకండరీ కార్బన్ అంటే ఏంటి, టెర్షరీ కార్బన్ అంటే ఏంటి. సో ఏ కార్బన్ అయితే డైరెక్ట్గా ఇంకొక మరొక ఒక కార్బన్చే బంధించబడి ఉంటే దాన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. ఆ ప్రైమరీ కార్బన్కు NO2 గ్రూప్ అటాచ్ అయి ఉంటే, ఆ ప్రైమరీ కార్బన్కు సో NO2 గ్రూప్ అటాచ్ అయి ఉంటే వాటిని ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ అంటాం. అదే సెకండరీ నైట్రో సెకండరీ కార్బన్, సెకండరీ కార్బన్ మీన్స్ సో ఇతర రెండు కార్బన్లచే, ఇతర రెండు కార్బన్లచే డైరెక్ట్గా బంధించబడి ఉంటే సో వాటిని సెకండరీ నైట్రో ఆల్కేన్స్ అంటున్నాం. ఓకేనా? టెర్షరీ కార్బన్ ఎప్పుడు అంటాము అంటే ఇతర మూడు కార్బన్లచే బంధించబడి ఉంటే, ఇతర మూడు కార్బన్లచే బంధించబడి ఉంటే సో వాటిని టెర్షరీ కార్బన్ అంటాం. ఓకే, ఆ టెర్షరీ కార్బన్కు నైట్రో గ్రూప్ అటాచ్ అయింది అనుకోండి, సో అప్పుడు దాన్ని ఏమంటామంటే టెర్షరీ నైట్రో ఆల్కేన్ అంటాం, టెర్షరీ నైట్రో ఆల్కేన్ అంటాం. సో ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి టాటోమరిక్ నిర్మాణాలు ఉంటాయండి. అంటే సో టాటోమెరిక్ నిర్మాణాలు అండి, ఇక్కడ ఏం చెప్తున్నాం, 1-3 హైడ్రోజన్ షిఫ్ట్ చేస్తున్నామండి మనం. కీటో ఇనాల్ టాటోమరిజం చేస్తే ఆ విధంగా, సో ఇక్కడ టాటోమరిజం 1-3 హైడ్రోజన్ షిఫ్ట్ ఈస్ కాల్డ్ టాటోమరిజం. సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి, 1-3 హైడ్రోజన్ షిఫ్ట్ను సో మనం టాటోమరిజం అని పిలుస్తామండి. 1-3 హైడ్రోజన్ షిఫ్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న హైడ్రోజన్ థర్డ్ ప్లేస్లోకి వెళ్తుంది, అదే 1-3 హైడ్రోజన్ షిఫ్ట్, దట్ ఈస్ కాల్డ్ టాటోమరిజం. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నైట్రో ఫామ్ ఉంది, ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకున్నాము. ఓకేనా? సో వాట్ ఈస్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్? RC. సో సీకి ఇక్కడ NO2 అటాచ్ అయింది, ఇక్కడ టూ హైడ్రోజన్స్ అటాచ్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నంబరింగ్ ఇచ్చుకున్నాం చూడండి, ఇక్కడ సింపుల్గా మనము నంబరింగ్ ఇచ్చుకున్నాం, ఇక్కడ మనకు చూస్తే తెలిసిపోతుంది. సో 1, 2, 3 అనే నంబరింగ్ ఇచ్చుకున్నామండి, 1, 3 అనే నంబరింగ్ ఇచ్చుకున్నాము. అంటే ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ 1-3 హైడ్రోజన్ షిఫ్ట్ కాబట్టి ఫస్ట్ ప్లేస్లో హైడ్రోజన్స్ ఉన్నాయి, రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి. అందులో నుంచి నేను ఏం చేస్తున్నాను, సో ఫస్ట్ కార్బన్ వద్ద ఉన్న ఒక హైడ్రోజన్ యొక్క బాండ్ను ఫస్ట్ అండ్ సెకండ్ అంటే కార్బన్ నైట్రోజన్ మధ్యలో షిఫ్ట్ చేస్తున్నాను, బాండ్ను షిఫ్ట్ చేస్తున్నాను. ఆ బాండ్ షిఫ్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇక్కడ నైట్రోజన్కు 3 బాండ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడసరికి 4 బాండ్స్ అవుతున్నాయి. కాబట్టి ఆ N డబుల్ బాండ్ ఓ ఏదైతే ఉందో అది సింగిల్ బాండ్గా మారుతుంది. N డబుల్ బాండ్ ఓ ఏదైతే ఉందో సో అది సింగిల్ బాండ్గా మారుతుంది. అంటే సింగిల్ బాండ్కి ఎట్లా మారుతుంది సార్, అంటే ఆ డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ డబుల్ బాండ్ ఆక్సిజన్ పైకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఏమవుతుంది, ఆక్సిజన్ పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆక్సిజన్ పైన అప్పుడు ఏం ఛార్జ్ వస్తుంది, మనకు మైనస్ ఛార్జ్ వస్తుంది ఆక్సిజన్ పైన, ఎందుకంటే బాండ్ మొత్తం ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతుంది. బాండ్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్, సో ఒక ఎలక్ట్రాన్ ఆక్సిజన్ది, నైట్రోజన్ ఎలక్ట్రాన్ కూడా దానికి వెళ్తుంది, కాబట్టి అప్పుడు ఆక్సిజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో నో, సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అండ్ ఆక్సిజన్. సో హైడ్రోజన్, ది ఫస్ట్ కార్బన్ హైడ్రోజన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఫస్ట్ ప్లేస్ టు థర్డ్ ప్లేస్ ఆఫ్ ఆక్సిజన్. అంటే కార్బన్ ఫస్ట్ కార్ అంటే మనం నంబరింగ్ ఫస్ట్ నంబరింగ్ ఇచ్చిన కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ బాండ్ ఏమో కార్బన్ నైట్రోజన్ మధ్యలోకి వచ్చేసింది, ఓన్లీ ఒక హైడ్రోజన్ మాత్రమే సో ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిందండి, ఒక హైడ్రోజన్ మాత్రమే ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి అక్కడ ఏమైంది ఇప్పుడు మనకు, సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ థర్డ్ నంబర్ దగ్గర ఉన్న ఆక్సిజన్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమైంది ఇప్పుడు, సో 1-3 హైడ్రోజన్ షిఫ్ట్ జరిగిందండి. ఏం జరిగింది, 1-3 హైడ్రోజన్ షిఫ్ట్ జరిగింది.
సో అప్పుడు మనకు అటు 1,3 హైడ్రోజన్ షిఫ్ట్లో మనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి RCH డబుల్ బాండ్ N ప్లస్ OH O మైనస్ N ప్లస్ O మైనస్ OH అండ్ ఇక్కడ ఏమైంది మనకు డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది ఓకేనా అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ కార్బన్ వద్దన్న ఒక హైడ్రోజన్ ఇప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న ఒక ఆక్సిజన్ దగ్గరకు వచ్చి చేరింది అంటే మనం ఎట్లయితే కీటో ఇనాల్ టాటోమరిజం చేస్తామో సో అదేవిధంగా అక్కడ కీటో టు ఈనాల్ ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఎన్ డబుల్ బాండ్ ఓటు సో NOH ఓకేనా ఆ విధంగా మారింది నైట్రో ఫామ్ టు ఎసి ఫామ్ నైట్రో ఫామ్ టు సో ఎసి ఫామ్గా మారింది ఓకేనా సో అర్థమైంది కదా మనకి ఓకే రైట్ సో ఇక్కడ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ కూడా ఆ విధంగానే మార్చేశారు చేశారు చూడండి ఇక్కడ సెకండరీ నైట్రో ఆల్కేన్ సెకండరీ నైట్రో ఆల్కేన్ మీన్స్ సో నైట్రో గ్రూప్ అటాచ్డ్ ఎట్ సెకండరీ కార్బన్ నైట్రో గ్రూప్ అటాచ్డ్ ఎట్ సెకండరీ కార్బన్ సో వాట్ ఈస్ సెకండరీ కార్బన్ మీన్స్ టూ డైరెక్ట్ అటాచ్డ్ కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ ఓకేనా రెండు ఈ కార్బన్స్ ఓకేనా విచ్ కార్బన్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ కార్బన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు అనదర్ టూ కార్బన్స్ అంటే మనం దేన్నైతే మనం గమనిస్తున్నామో ఆ కార్బన్ ఇతర రెండు కార్బన్లను బంధించబడి ఉంటుంది ఇతర రెండు కార్బన్లను బంధించబడి ఉంటుంది కాబట్టి ఆ రెండు కార్బన్లను బంధించబడి ఉండడం వల్ల సో దాని సెకండరీ కార్బన్ అంటాం ఇప్పుడు ఆ సెకండరీ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది ఎందుకంటే రెండు కార్బన్లను బంధించబడింది మొత్తం 4 బాండ్లు కదా ఆ 4 బాండ్లలో ఒకటి NO2 అటాచ్ అయింది రెండు కార్బన్ గ్రూపులు అంటే ఆల్కైల్ గ్రూపులు అటాచ్ అయ్యి ఒక హైడ్రోజన్ ఖాళీగా ఉంది సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఆ హైడ్రోజన్ సేమ్ షిఫ్ట్ జరుగుతుంది సేమ్ 1,3 షిఫ్ట్ జరుగుతుంది ఏం జరుగుతుంది సో 1,3 షిఫ్ట్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న అంటే మనం ఇచ్చుకున్న నెంబర్ ప్రకారం ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఏమైంది సో ఆక్సిజన్ దగ్గరికి అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న ఆక్సిజన్ దగ్గరికి వెళ్తుంది థర్డ్ ప్లేస్లో ఉన్న ఆక్సిజన్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు మళ్ళీ ఇది సేమ్ సో ఎన్ ప్లస్ ఓ మైనస్ ఓహెచ్ అనేది వస్తుంది అంటే ఈసీ ఫామ్ వస్తుంది నైట్రో ఫామ్ టు ఎసిడ్ ఫామ్ వస్తుంది స్టైల్ ఫామ్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి ఏమైంది ఇప్పుడు టాటోమరిజం అనేది జరిగిందండి టాటోమరిజం కారణంగా ఏమైంది ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్లు బలహీన ఆమ్లాలుగా పనిచేస్తాయి అయితే ఇవి బలమైన క్షారాల సమక్షంలో మాత్రమే ఆమ్లాలుగా పనిచేస్తాయి ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్లు అనేవి బలహీన ఆమ్లాలు అని చెప్తున్నారు సో ఎప్పుడు బలహీన ఆమ్లాలుగా పనిచేస్తున్నాయి ఇవి అంటే బలమైన క్షారాలు ఉంటేనే ఇవి ఆమ్లాలుగా పనిచేస్తున్నాయని బలమైన క్షారాల సమక్షంలోనే సో ఇవి ఆమ్లాలుగా పనిచేస్తున్నాయి అందుచేత వీటిని ఏమంటున్నారంటే మిథ్యా ఆమ్లాలు అని కూడా అంటారండి ఏంటి మిథ్యా ఆమ్లాలు అంటే సూడో హాలై యాసిడ్స్ అని పిలుస్తున్నామండి సూడో యాసిడ్స్ అని పిలుస్తున్నాం అర్థమైందా సూడో యాసిడ్స్ అని పిలుస్తున్నాం టాటోమరిజం కారణంగా ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్లు బలహీన ఆమ్లాలుగా పనిచేస్తాయి అయితే ఎప్పుడు బలహీన ఆమ్లాలుగా పనిచేస్తాయి అంటే బలమైన క్షారాలతో చర్య జరిపేటప్పుడు మాత్రమే బలమైన క్షారాలతో చర్య జరిపేటప్పుడు మాత్రమే సో ఇవి ఆమ్లాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది అందుచేతనే వీటిని ఏమంటున్నామంటే మిథ్యా ఆమ్లాలు అంటే ఇక్కడ ఆమ్లాలు కావు అక్కడ క్షారాలు కావు అన్నట్టు మీనింగ్ అంటే బలమైన క్షారాల సమక్షంలోనే సో ఇవి మనకు బలహీన ఆమ్లాలుగా పనిచేస్తాయి ఇవి ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో ఆల్కేన్లు ఓకేనా సో వాటి తయారీ ఓకేనా సో తయారీకి వచ్చేసరికి ఆల్కైల్ హాలైడ్స్ నుండి ఆల్కైల్ హాలైడ్స్ మీన్ ఆర్ఎక్స్ను సో మనం సిల్వర్ ఓకేనా సో ఇక్కడ మనం ప్రిపరేషన్ నైట్రో ఆల్కేన్స్ ప్రిపరేషన్ చూద్దాం సో ఆల్కైల్ హాలైడ్ను సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపించినప్పుడు మనకు నైట్రో ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయండి ఆల్కైల్ హాలైడ్ను సిల్వర్ నైట్రేట్తో ఫామ్ చేసి జరిపినప్పుడు సో ఆల్కైల్ హాలైడ్స్ నుండి మనము నైట్రో ఆల్కేన్స్ ప్రిపరేషన్ సింపుల్గా చూసుకుంటే ఆల్కైల్ హాలైడ్ను సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపిస్తున్నాం సో అప్పుడు ఏమొస్తుంది మనకు RNO2 వస్తుంది మనకి ఏమొస్తుంది సో ఆల్కైల్ హాలైడ్ సిల్వర్ నైట్రేట్ చేస్తే మనకు సో RNO2 వస్తుంది RNO2 మీన్స్ సిల్కేనా సో మనకు నైట్రో ఆల్కేన్ ప్రిపేర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు C2H5Br ఇథైల్ బ్రోమైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్
ఇథైల్ బ్రోమైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్. సో ఇథైల్ బ్రోమైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ అయితే మనకి ఏమొస్తుంది అక్కడ, నైట్రో ఈథేన్ C2H5NO2 నైట్రో ఈథేన్ అనేది మనకు ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఆల్కేన్స్ నుండి నెక్స్ట్ చూసుకుంటే, సో ఇంకో నెక్స్ట్ ప్రిపరేషన్లో ఆల్కేన్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్కేన్స్ ఏవైతే ఉందో ఆల్కేన్స్ని ఏం చేస్తున్నాం, కాన్సన్ట్రేటెడ్ HNO3తో చర్యరిపిస్తున్నాం. ఆల్కేన్స్ను కాన్సన్ట్రేటెడ్ HNO3తో చర్యరిపిస్తున్నాం. సో ఆల్కేన్స్ను కాన్సన్ట్రేటెడ్ HNO3తో చర్యరిపిస్తే, సో మనకు 400 to 500 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా మనకు నైట్రో ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆల్కేన్స్ను కాన్సన్ట్రేటెడ్ HNO3 మరియు కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో, HNO3తో కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో 400 to 500 డిగ్రీ సెంటీగ్రేడ్ సమక్షంలో చర్యరిపిస్తే నైట్రో ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనా. సో ఈ తేన్ ఉంది, ఈ తేన్ ఏం చేస్తున్నాం, కాన్సన్ట్రేటెడ్ HNO3తో చర్యరిపిస్తున్నాం. దాన్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో 400 to 500 డిగ్రీ సెంటీగ్రేడ్ సమక్షంలో చర్యరిపిస్తే మనకు నైట్రో ఈథేన్ అనే ఫామ్ అవుతుంది, నైట్రో ఈథేన్ అనే ఫామ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ చూడండి, టెర్షరీ ఎమిన్స్. టెర్షరీ ఎమిన్స్ను, సో KMnO4 సమక్షంలో, ఓకేనా, పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఆక్సీకరణం చేస్తే ఏమవుతుంది మనకు, టెర్షరీ నైట్రో ఆల్కెన్స్ అనేవి ఫామ్ అవుతుంది. టెర్షరీ నైట్రో ఆల్కెన్స్ అనేవి ఫామ్ అవుతుంది. టెర్షరీ ఎమిన్లను KMnO4 సమక్షంలో ఆక్సీకరణం చేస్తే మనకు టెర్షరీ నైట్రో ఆల్కెన్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకేనా. సో మనకు అక్కడ చూస్తే R3CNH2, సో దాన్ని KMnO4తో చేస్తే మనకు R3CNO2 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా. ఓకే రైట్. సో ఇప్పుడు